భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మళ్లీ పోడు పంచాయతీ మొదలైంది. రెడ్డిగూడెం పంచాయతీ బండారు గుంపు సమీపంలో పోడు సాగుదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. వచ్చింది, అయింది అయింది, ఎందుకైంది ఎందుకైంది చెప్పండి, ఎందుకైంది మీరు రావడం వల్ల ఏముంది ఏముంది, అన్యాయం ఎందుకు ఎక్కుతున్నారు, అన్యాయం ఎందుకు ఎక్కుతున్నారు మీరు. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు అశ్వరావుపేట మండలం బందారు గుంపు సమీపంలో కొన్నేళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో అటవీ శాఖ అధికారులు దాడులు ఎక్కువయ్యాయని గిరిజనులు చెబుతున్నారు. తాజాగా జరిగిన గొడవలో ఆదివాసీ మహిళపై అధికారులు దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయిందని చెప్పారు. వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్తూ నిత్యం వేధిస్తున్నారని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు. వచ్చింది, అయింది అయింది, ఎందుకైంది ఎందుకైంది చెప్పండి, ఎందుకైంది మీరు రావడం వల్ల కోడి భూములలో కోళ్ళు కొట్టి కోడి భూములలో పనులు చేస్తుంటే పారిశ్రమలు వచ్చి మమ్మ దందరం చేసి మహిళలు అనుకుని ఆదివాసి బిడ్డ అనుకుని కొట్టారు. మాకు మరి ఏ నాయనం చేస్తారో చేయండి, మేము ఎప్పటి నుంచి గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మరి చేస్తుంటే మరి దందరం చేస్తున్నారు. చెప్పకపోతే ఈ పోడు భూములు నుంచి మేము వదలం, మాకు ఎప్పటి నుంచో చేసే భూములు చేస్తుంటే మేము ఎందుకు వదిలిపోవాలా, మీకు సత్య భూములు అని ఉండాలి. కానీ ఇక మేమైతే వెళ్ళాం, ఎప్పుడు నుంచి ఇరవై గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం, చేస్తుంటే మరి ఇట్లా చేస్తే ఇవాళ మూడు రోజులు బట్టి చేస్తున్నారు. మరి ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని కొట్టడం, వాళ్ళు చికాకు చేయటం, మా సామాన్లు తీసుకెళ్ళటం, నాగళ్ళు ఎత్తుకెళ్ళటం ఇట్లా చేస్తున్నారు. మరి చేస్తుంటే మేము మరి ఏడకి పోవాలి, మాకు ఎక్కడ సెంటు భూమి లేదు, మరి లేకుంటే గవర్నమెంట్ భూమి చూపెడతాదా, మరి ఏం చేస్తాం. జై ఆదివాసి, జై జై.